మటన్ మార్కెట్లు మరి చికెన్ సెంటర్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. వారందరూ కూడా సహకరిస్తూ ఇవన్నీ కూడా సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అయితే ప్రజల అభ్యర్థన మేరకు మరి ఈ యొక్క మున్సిపల్ మార్కెట్స్ అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేంత వరకు కూడా ఇవన్నీ కూడా క్లోజ్లోనే ఉంటాయి. అయితే వీటిని కూడా మూడు ప్రాంతాల్లో, ఒకటి జయహింద్ స్కూల్ గ్రౌండ్ దగ్గర, రెండు సర్కార్ తోట ఉన్న ప్రాంతంలో ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ పాత షాపులు 18 ఉన్నాయి అక్కడ, వాటి దగ్గర, అదేవిధంగా మూడోది మన జిల్లా కోర్టు సెంటర్ దగ్గర ఉన్నటువంటి పోలీసు హెడ్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్లోనే ఈ యొక్క చేపల మార్కెట్టు, మటన్ మార్కెట్టు, చికెన్ స్టాల్స్ను కూడా వారందరినీ పిలిపించడం జరిగింది. వారిని కూడా మరి ఈ యొక్క అమ్మకాలు జరిపేటప్పుడు జనాలు రద్దీ లేకుండా వన్ బై వన్ ఉండే విధంగా సర్కిల్స్లో ఉండి ఈ యొక్క సామాజిక దూరాన్ని, ఆ డిస్టెన్స్ని మెయింటైన్ చేసే విధంగా వారందరికీ కూడా చెప్పడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. దాని ప్రకారం వీరికి రేపటి నుంచి అనుమతిస్తాం. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎవరైనా సరే ఈ మున్సిపల్ మార్కెట్ క్లోజ్లో ఉంటుంది కాబట్టి జిల్లా కోర్టు సెంటర్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా సర్కార్ తోటల ఐడిఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఆ వాటర్ ట్యాంక్ దగ్గర పక్కన గ్రౌండ్లో ఉన్నటువంటి దగ్గర కానీ, అదేవిధంగా జయహింద్ స్కూల్లో స్కూల్ గ్రౌండ్ ఉంది రోడ్డుకి కొంచెం పక్కకి, ఆ స్కూల్ గ్రౌండ్లో కానీ వీటిని ఉపయోగించుకోండి. వారందరూ కూడా ఈ వర్తకులకి వాళ్ళందరూ కూడా చెప్పడం చేయడం జరిగింది. దయచేసి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా చేతులిచ్చి నమస్కరించి అడుగుతున్నాం, ఇళ్ళు దాటి బయటకు రాకండి. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయం. చిన్నపిల్లలు, వయసులో పెద్దవారు, 60 సంవత్సరాలు దాటిన వారు, దయచేసి మీరు ఎవరు కూడా ఎంత నిత్యావసరమైనా సప్పుడు కూడా కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఇబ్బంది అయితే మా దగ్గర ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, 2277700. మరొకసారి చెప్తున్నాను, కంట్రోల్ రూమ్ నెంబర్, ల్యాండ్ లైన్ నెంబర్ 08672 కొట్టి 2277700. ఇది ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దీంట్లో షిఫ్ట్ వారీగా ఉద్యోగస్తులను పెట్టడం జరిగింది. మీకు ఎవరైనా పెద్దవారు ఉండి కుటుంబ సభ్యులు ఎవరు తోడు లేకపోతే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే వాలంటీర్ని ఎవరినైనా పంపించి మీకు ఏమైనా సరుకులు కావాలన్నా కూడా తెప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. మానవతా దృక్పథంతో, సర్వీసు ఓరియంటేషన్తో అవి కూడా చేయించి వారికి ఆపత్కాలంలో తోడుగా ఉండటానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ కూడా మన యొక్క వార్డు వాలంటీర్స్కి, సెక్రటరీస్కి చెప్పడం జరిగింది. వెంటనే వారికి వైర్లెస్ సెట్ ద్వారా వారందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఈ సర్వీసెస్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఖచ్చితంగా మరి టౌన్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కూడా రేపటి నుంచి టేకప్ చేస్తున్నాం. ముఖ్యంగా మిమ్మల్ని కోరేది, ముందు మీరు వ్యక్తిగత శుభ్రత, మీ పరిసరాలను మీరు శుభ్రంగా ఉంచుకొని ఉన్నట్టయితే ఆ పైన మనం ఊరు మొత్తాన్ని శుభ్రం చేయడానికి వీలు పడుతుంది. ఇది కేవలం నగరపాలక సంస్థ వారి బాధ్యత అని చెత్తను తీసుకొచ్చి రోడ్ల మీద మీ ఇంటి ముందు డ్రైన్లోని పాడేస్తే ఆ వాటర్ అక్కడే నిలబడి దోమలు పెరిగి అది తిరిగి మరలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. డ్రైన్లు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకరించండి. ఇవన్నీ కూడా ఆ డ్రైను చట్టాలు అవన్నీ వేసి మరి దాని కింద అనేక విధమైనటువంటి చెత్త పోగుపడడానికి అవకాశం ఉంది. వాటన్నిటి కూడా తీయించి ఏర్పాటు చేయిస్తాం. దయచేసి ఈ విషయంలో సహకరించవలసిందిగా కోరుకుంటూ, మన పట్టణంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే దయచేసి అందరూ కూడా సహకరించండి. ఎవరు కూడా ప్రభుత్వం ఈ నిర్ణీత సమయం మళ్ళా తిరిగి అనౌన్స్ చేసేంత వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని, మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాం. మరొక ముఖ్యమైన విషయం, ఈ యొక్క నిత్యావసర వస్తులకి 5వ తారీఖు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాప్ని ఇస్తున్నారు. ఈ యొక్క ఊళ్ళో ఉండేటువంటి అన్ని కిరాణా జనరల్ మర్చెంట్స్ వారు కూడా ఆ యాప్ ద్వారా రిజిస్టర్ చేయించుకొని మీరు డైరెక్ట్గా నేరుగా ఫోన్ ద్వారా మీ ఇంటికి సరుకులు తెప్పించుకునే ఆన్లైన్ విధానం కూడా మనం అమలు చేయబోతున్నాం. దానివల్ల మీరు వాటికి కూడా బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించి పాలు, కూరగాయలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా వాటికి రావడానికి కావాల్సిన విధంగా అందరిని ఎంకరేజ్ చేసి ఈ విధంగా చేస్తున్నాము. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ అంతా కారణం మీరు వీధుల్లోకి రాకుండా ఉండడం. ఈ విషయంలో సహకరిస్తారని కోరుకుంటున్నాను.